విశాఖ జిల్లా భీమిలి పంచాయతీలలో వర్కర్స్కి కనీస వేతనాలు అమలు చేయడం లేదని సిఐటియు డిస్టిక్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఎన్ మూర్తి అన్నారు. జీవో ప్రకారం కనీసం 6,500 ఇవ్వగా ఇది 10 సంవత్సరాల క్రితం నాటిదని, ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనం 18,000 ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 18,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ కార్మికుల జీతాలను పంచాయతీ ఆదాయంతో ప్రభుత్వం ముడిపెట్టొద్దని తెలిపారు. కావున దీనిపై ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అప్పారావు, కందుకూరి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మీరు సమ్మె చేద్దాం అనుకుంటున్నారు, అసలు మీ పేరేంటి, మీ తలకండి? నా పేరు ఆర్ఎస్ఎన్ మూర్తి, మీ సిఐటియు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె జరుగుతుంది. ఈరోజు 3వ రోజు, అందులో భాగంగానే ఈరోజు కాసే ఎండిఓ ఆఫీస్ దగ్గర ధర్నా జరిగింది. విషయం, పంచాయతీ కార్మికులకి జీతాలు చాలా తక్కువ ఇస్తున్నారు, పంచాయతీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది 18,000 కనీస వేతనం ఇవ్వాలి, కార్మిక కుటుంబం బ్రతకాలి అంటే చెప్తుంది, కానీ అది పంచాయతీ వర్కర్స్కి అమలు అవ్వట్లేదు. ఎందుకంటే పంచాయతీ కార్మికులకి అధికారులు చెప్పింది ఏంటంటే, పంచాయతీ ఇన్కమ్ను పెట్టి పంచాయతీ కార్మికులకి జీతాలు చెల్లిస్తున్నామని చెప్తున్నారు. మేము చెప్తున్నాం, పంచాయతీ కార్మికులకి మాత్రమే అలా చెల్లిస్తున్నారా, పంచాయతీలో పనిచేస్తున్నటువంటి మిగతా ఎంప్లాయీస్కి కూడా అలాగే ఇస్తున్నారా అని అడుగుతున్నారు. ఎందుకంటే డిఆర్ఓ కానీ, సెక్రటరీ కానీ, ఈ ఎండిఓ కానీ, పంచాయతీ అధికారులు కానీ, వీళ్ళెవరికీ పంచాయతీ ఇన్కమ్తో సంబంధం లేకుండా ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడుతున్నటువంటి పంచాయతీ కార్మికులకి మాత్రమే పంచాయతీ ఇన్కమ్తో శాలరీకి లింక్ పెట్టడం అన్యాయం అని మేము చెప్తున్నాం. కాబట్టి కనీస వేతనం 18,000 చెల్లించాలి. వీళ్ళు మురుగు కాలువల్లో పనిచేస్తున్నారు, కనీసం మౌత్ పీసులు ఇవ్వట్లేదు, కనీసం గ్లౌజులు ఇవ్వట్లేదు, చెప్పులు ఇవ్వట్లేదు, ఆయిల్ ఇవ్వట్లేదు. వీళ్ళకి ఇచ్చింది 5,000 రూపాయలు జీతం. ఈ 5,000 రూపాయల్లోనూ ఇవన్నీ వీళ్ళే కొనుక్కుంటారు. ఇంకా ఒక్కొక్క సెక్రటరీ, అంటే వాళ్ళకి పనిముట్లు కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఏంటంటే చీపుర్లు, పార్లు ఇవి కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఈరోజు సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు కనీస వేతనం 18,000 చెల్లించాలని, అలాగే మెటీరియల్ ఏదైతే సేఫ్టీ మెటీరియల్ ఉందో, మౌతులు అలాగే చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవ్వాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనైనా వీళ్ళకి న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. కాబట్టి పంచాయతీతో ఇన్కమ్తో లింక్ లేకుండా కనీస వేతనం 18,000 చెల్లించి ఈ కార్మికుల్ని, ఈ కార్మిక కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్తో ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం అనేది జరిగింది.